హాయ్, వెల్కమ్ టు రివ్యూ స్పెషల్. శాండల్వుడ్లో రిషబ్ షెట్టికి మంచి క్రేజ్ ఉంది. రిషబ్ షెట్టి నటించిన బెల్ బటన్ కన్నడ చిత్ర పరిశ్రమ రికార్డులను తిరగరాసింది. ఆ సినిమాని డబ్బింగ్ చేసి ఆహా సంస్థ స్ట్రీమింగ్ చేసింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాని ఆదరించడంతో తాజాగా రిషబ్ నటించిన హీరో సినిమాని స్ట్రీమింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రూపంలో జూలై 24 అంటే శనివారం ఆహాలో విడుదలైంది. ఈ సినిమాతో కూడా రిషబ్ తెలుగు ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్నాడా లేదా తెలియాలి అంటే రివ్యూలోకి వెళ్లవలసిందే. రిషబ్ షెట్టి, గణవీ లక్ష్మణ్, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలో నటించిన ఈ సినిమాని ఎం భరత్ రాజ్ డైరెక్ట్ చేశారు. కథ విషయానికి వస్తే హీరో అంటే రిషబ్ షెట్టి బార్బర్గా పనిచేస్తూ ఉంటాడు. తాను ప్రేమించిన అమ్మాయి హీరోయిన్ అంటే గణవీ లక్ష్మణ్ హ్యాండ్ ఇవ్వడంతో తాగుడుకు బానిసవుతాడు. హీరోయిన్ వెళ్లిపోయి 5 సంవత్సరాలు అయినా ఆ జ్ఞాపకాలతోనే హీరో బతుకుతూ ఉంటాడు. ఒకనొక దశలో హీరోయిన్ను హీరో చంపాలని నిర్ణయం తీసుకుంటాడు. ఆమెను వెతుక్కుంటూ హీరో వారింటికి వెళ్తాడు. అక్కడకు వెళ్లిన హీరోకు విలన్ అంటే ప్రమోద్ శెట్టి డెడ్ బాడీ కనబడుతుంది. ఈ క్రమంలో హీరోయిన్ భర్త అయిన విలన్ను ఎవరు హత్య చేశారు, హీరో పగ తీర్చుకున్నాడా, హీరో జీవితం ఎటువంటి టర్న్ తీసుకుంది అనే విషయాలు తెలియాలి అంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇప్పుడు ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ ఏంటో చూసేద్దాం. రిషబ్ శెట్టి, గణవీ లక్ష్మణ్, ప్రమోద్ శెట్టి తమ పాత్రల పరిధి మేరకు చక్కగా నటించారు. సీరియస్ కథను లైటర్ వేలో చెప్పే ప్రయత్నం చేయడం కొత్తగా ఉంది. సినిమా ఫస్ట్ హాఫ్ వరకు చాలా ఆసక్తిగా సాగింది. విలన్ శవం ఇంట్లోనే ఉన్నా హీరో హీరోయిన్ చేసే డ్రామా మంచి ఫన్ క్రియేట్ చేసింది. కుక్కర్ విజిల్ కోసం వంట మనిషి వెతికే సన్నివేశం నవ్విస్తుంది. బి అజనీష్ లోక్నాథ్ నేపథ్య సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన ఇచ్చిన బీజిఎంతో కొన్ని సన్నివేశాలు ఎలివేట్ అయ్యాయి. అరవింద్ ఎస్ కశ్యప్ ఛాయాగ్రహణం చాలా బాగుంది. ఇప్పుడు ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ ఏంటో చూసేద్దాం. సినిమాని బాగా మొదలుపెట్టి దర్శకుడు చప్పగా ముగించాడు. ఇంటర్వెల్ బ్యాంక్ దగ్గర ది హంట్ బిగిన్స్ అని పడుతుంది. ఇక అక్కడి నుంచి సినిమా ట్రాక్ తప్పింది. టైగర్ తనయుడు పాత్రను దర్శకుడు సరిగ్గా ఎలివేట్ చేయలేకపోయాడు. చివర్లో ఏదైనా ట్విస్ట్ వస్తుందని ఆశించిన దర్శకుడు ఆ ప్రయత్నమే చేయలేదు. దీంతో సినిమా సాఫీగా సాగిపోయింది. బడ్జెట్ పరిమితుల్లో ఈ సినిమా తీసినట్లు అర్థమవుతుంది. రిషబ్ శెట్టి స్వయంగా నిర్మించిన ఈ సినిమా అంతా ఒకే లొకేషన్లోనే షూటింగ్ చేశారు. సినిమా నిడివి తక్కువ అయినా సరే అక్కడక్కడ బోర్ కొడుతుందంటే ఆ తప్పు పూర్తిగా దర్శకుడిదే. ఎం భరత్ రాజ్, అనిరుద్ మహేష్ అందించిన కథలో ఏమాత్రం కొత్తదనం లేదు. ప్రతీక్ శెట్టి ఎడిటింగ్ కాస్త బెటర్గా ఉండవలసింది. ఓవరాల్గా చెప్పాలి అంటే కథని ఆసక్తికరంగా మొదలుపెట్టి చప్పగా ముగిసిన చిత్రం హీరో. హీరోయిన్ కథను లైటర్ వేలో చెప్పడం బాగానే ఉన్నా ఎమోషన్స్ మిస్ అయ్యాయి. రిషబ్ శెట్టి నవ్వించే ప్రయత్నం చేసినా అది పెద్దగా వర్కౌట్ కాలేదు. రిషబ్ అసలు ఈ సినిమాని ఎందుకు తీశాడనే డౌట్ మనకు కలగక మానదు. ఈ సినిమాని చూడకపోవడమే బెటర్. కానీ టైంపాస్ కావాలనుకునే వారు మాత్రం ఈ చిత్రాన్ని ఒక్కసారి చూసే ప్రయత్నం చేయవచ్చు. ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2 stars out of 5. ఫర్ మోర్ రివ్యూ అప్డేట్స్ కీప్ వాచింగ్ మెడ్ ప్లస్ 1 టీవీ.